లాండ్ ఆర్డర్ సంబంధించి నేను వెళ్తా ఉంటే నిన్న జనవాణిలో నాకు వచ్చింది, ఒక బిడ్డను తీసుకొని వాకింగ్ చేస్తా నా దగ్గరికి వచ్చింది. మీరు వస్తున్నారని చెప్పి నేను వారాహి యాత్రకి సుస్వాగతం అని చెప్పి పోస్టర్ అంటిస్తూ ఉంటే బైక్ మీద రిజిస్టర్డ్ నెంబర్స్ లేని ఒక బైక్లో ఇద్దరు కుర్రాళ్ళు, ఏంటి నువ్వు ఎక్కువ చేస్తున్నావు, ఇలా చేస్తే నేను చంపేస్తావని బెదిరిస్తూ ఉన్నాను. ఈ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దగ్గర, ఈ గోండా దగ్గర ఒక 50 మంది క్రిమినల్ గ్యాంగ్స్ నెంబర్ ప్లేట్ లేని బైకుల్లో తిరుగుతూ అందరినీ బెదిరిస్తూ ఉన్నారండి. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దగ్గర ఉన్న గూండాలందరికీ నేను కాకినాడ నడిబొడ్డు నుంచి చెప్తున్నా, మీ పద్ధతి మార్చుకుంటారా, మార్చుకోండి. మీ అందరినీ నాకు అవకాశం వచ్చిన రోజున, అధికారం వచ్చిన రోజున ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టి వీధి వీధి తన్ని 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 తీసుకెళ్తాను, గుర్తుపెట్టుకోండి. చెండాలు ఒలిపించేస్తాను ఒక్కొక్కడికి. మీరు ఆడపిల్ల ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, నువ్వు ఆడపిల్లల జోలికొచ్చినా, నీ గూండాగాళ్ళు ఆడపిల్లల్ని బెదిరించినా, మీ తాతకు చేసినట్టుగా నిన్ను మళ్ళీ బేడీలేసి మరి లాక్కెళ్తాను, గుర్తుపెట్టుకో. నీకు ఆ జీవితం నీకు వస్తుంది ఖచ్చితంగా. మీ తాతకి డిటి నాయక్ చేశాడు, నేను భీమ్లా నాయక్ ట్రీట్మెంట్ నేను ఇస్తాను నీకు. ఒళ్ళు పొగరెక్కి కొట్టుకుంటున్నావు నువ్వు. నేను ఎందుకు నిన్ను ఏకవచనంతో పిలుస్తున్నానో కూడా చెప్తా. అందరినీ వారు వీరు మర్యాదగా మాట్లాడతా, వారు వీరిని మర్యాదగా మాట్లాడతా. నువ్వు నన్ను పచ్చి బూతులు తిట్టావు అకారణంగా, మామూలుగా తిట్లా. నీకెంత బలుపు అంటే, నీకు డబ్బులు ఎక్కువైపో వచ్చిన బలుపు నీకు. నువ్వు మా ఆడపడుచులను కొట్టించావు చంద్రశేఖర్ రెడ్డి. నువ్వు గుర్తుపెట్టుకో, ఈరోజు నుంచి నీ పతనం మొదలైంది. నీ క్రిమినల్ సామ్రాజ్యం కూల దొయ్యకపోతే నా పేరు పవన్ కళ్యాణ్. మా పార్టీ జనసేన జనసేన జనసేన.